హాయి బాబు. ఏంటండి? సూపర్ అండి. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో కిల్లింగ్ అండి, ఇంకెక్కడో కిచ్చింగ్ అండి, మనసేమో మిస్సింగ్ అండి, ఒళ్ళంతా స్వీట్ కిల్లింగ్ అండి. ఏంటి వల్ల కాదు? అయ్యో వెళ్ళ పాళ్ళ లేకుండా ఎప్పుడు చూసినా మీకు ఇదే పని? ఏం పని? అయ్యో పాపం ఏమి తెలియనట్టు చూడండి, ఈ రోజు మరిద్దరు సినిమాకి వెళ్దామని తయారయ్యాను, మీరు కూడా రెడీ అవ్వండి. సినిమా చూడడానికి ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? నేను చూపిస్తాను కదా మంచి సినిమా. అయ్యో బాబు మీరు చూపించే సినిమా నాకు వద్దు, రెడీ అవ్వండి. ఉండు, ఓపెన్ చేద్దాం. నేను టాస్ వేస్తాను. దేనికి? చెప్పనివ్వు. చెప్పండి. నేను టాస్ వేస్తాను, నువ్వు గెలిస్తే నీ సినిమాకి నేను వస్తాను, నేను గెలిస్తే నా సినిమాకి నువ్వు రా. సరే ఓకే. ఓకే. హెడ్ టైస్? హెడ్ హెడ్ నా టైస్ టైస్. ఏంటండీ? ఒకసారి ఆ కాయిన్ ఇటువంటి బయటపడేస్తాను, పారేస్తే నేను అయిపోతాను కదా. అది ఎప్పుడు చూసినా బొమ్మే పడి మీకే హెల్ప్ చేస్తుంది. ఇంకేం పడాలి? అసలు డైస్ ఏ పడటం లేదు. డైస్ ఉంటే కదా పడడానికి. ఏంటి? ఆ కాయనికి రెండు వైపు హెడ్ ఏగా ఉంది. జాగ్రత్తగా ఏముంది కానీ, నువ్వు మాత్రం కోడలు పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకో, కోడలు నిన్ను వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందిలేగా. నువ్వు బాగా త్వరగా వచ్చాను మావయ్య. వాడమ్మా తొందరగా రాడు, వాడు తొందరగా రావాలంటే నేను పర్మిషన్ ఇవ్వాలి, నేను పర్మిషన్ ఇవ్వాలంటే నీకు సీమంతం జరగాలి, నీకు సీమంతం జరిపించడం వీడి వంతు, వాడిని తొందరగా తీసుకురావడం నా వంతు. కరెక్ట్గా చెప్పావురా అమ్మా, ఆ శుభవార్త నాలుగు తిరిగేసరికి నా చెవిలో పడేసావనుకో నాకు ప్రశాంతంగా ఉంటుంది. అదరా అవతల భర్జీ వచ్చేసండి. ఇది మావయ్య గారికి ఇవ్వండి. ఇప్పుడు ఈ గొలుసులు ఇవన్నీ ఎందుకురా? ఈవిడ గిఫ్ట్. ఏం లేదు మావయ్య, ఈ నెల ఇంటి ఖర్చులు ఆదా చేసి మీ అబ్బాయి గారికి ఇచ్చాను. చూసావంట్రా ఈ ఇంట్లో సరస్వతి లక్ష్మిని ఎలా కంట్రోల్ చేస్తుందో. అది నీ అదృష్టం, వీడి భాగ్యం. వస్తాను. బయలుదేరరా, బయలుదేరు. వస్తానమ్మా. అలాగే మావయ్య. అమ్మాయి అబ్బాయి వెళ్ళొస్తాను రా. ఇక మొదటి జాగ్రత్త. రై నేను చెప్పింది గుర్తుంది కదా, నాలుగు తిరిగేసరికి నాకు ఆ శుభవార్త చెవులు పడాలి. ఆ వస్తా, నువ్వు పోనీరా. నేనే. ఏ ఎప్పుడు మీరేనా? కళా నిజమా ఇది? చంద్ర అంకుల్ ఏం చెప్పారు? తొందరగా శ్రీమంతం జరుపుమన్నారు.